ఇదంటి పురోగతి లేదు కాబట్టి ఎంఎస్పీ కి పంటలు కనీసం పంటలకు మద్దతు లేక జొన్నలు లాంటివి కొర్రల లాంటివి కొరడానికి కోర్టులో కేసులు వేయాల్సి వస్తుంది కాబట్టి ఏదైతే మీరు మద్దతుని కల్పిస్తారో ఆ పంటలన్నిటికీ కనీసం మద్దతు ఇచ్చే చట్టబద్ధత ఇవ్వాలి మరి ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళలో 80% కౌలు రైతులు ఉన్నారు కాబట్టి ఈ రోజు వ్యాపారం అంటే అది కౌలు రైతుల త్యాగం కాబట్టి కనీసం కౌలు రైతులందరికీ కార్లు ఇచ్చి మిగతా రైతులకు ఏ అవకాశాలు కల్పిస్తున్నారో ఆ అవకాశాలన్నీ కౌలు రైతులకు కల్పించాలని కోరుతున్నాము మూడో ముఖ్యమైన డిమాండ్ ఏమంటే రుణమాఫీ ఒకే విడతలో చేయాలి ఈ రకంగా 25000 50000 75000 అనుకుంటూ పోతే 5 సంవత్సరాలకు కూడా రుణమాఫీ కాదు ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళలా రుణమాఫీలో కాకనే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు కౌలు గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకుంటున్నారు 80% ఆత్మహత్యలంతా వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి రైతు బంధు రైతు బీమా ఇటువంటి ప్రతి పథకము కౌలు రైతులకు వర్తింపజేయాలని వెంటనే ఈ మేము ఈ ఏదైతే మార్కెట్లలో కూడా ఎంఎస్పీ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రైతు స్వరాజ్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా తరపున డిమాండ్ చేయడం ఏంటంటే ఖచ్చితంగా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి కౌలు రైతులను గుర్తించి వాళ్ళకు అవకాశాలు వాళ్ళకు రుణాలు అన్ని ఇవ్వాలి మార్కెట్ వ్యవస్థ పటిష్టంగా చేయాలి అతి ముఖ్యమైనది ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాల నుంచి కనీసం రైతులకు పంటల బీమా అనేది లేదు దేశంలో పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ కాబట్టి తక్షణమే పంటల బీమా అమలు చేసి రైతులకు న్యాయం చేయాలి నష్టపోయిన ప్రతి రైతులు కోర్టు కూడా వెళ్ళారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని రైతు స్వరాజ్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా తరపున డిమాండ్ చేస్తున్నాం।